Goswami garu Irumudi samagri antaru kada Irumudilo emem tiskelali danni emem cheyali manchi prashna kada idi irumudi ante rendu mudulu oka mudilo Swami vari abhisheka samagrilo oka mudilo ammavariki sambandhinchi mana vanta samanlane undali Sabarimalilo unnatundi swamiki enduku irumudi istunnaam ante sakshat Swami varu magishi samharam cheyadaniki adaviki velletappudu ఆ పందల రాజా వారు తన మణికంఠుడికి దాని ఆయన నీకు ఆకలి అవుతుంది దారిలో ఇవన్నీ వండుకొని తినరానని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన వేసి తిప్పి పప్పు ఉప్పు బియ్యం అంతా ఇచ్చి రెండు మూటలుగా కట్టి ఇచ్చారు కాబట్టి మణికంఠుడే వెళ్ళారనమాట. ఆయన ఎలా వెళ్ళారు, విల్లాలి వీరుడా వీరమణి కంఠుడా అని చెప్పి స్వామి ఇరుముడిగా పళ్ళి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు మెత్త అని చెప్పి స్వామి వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు. ఆ కాళ్ళు ముళ్ళు ఆ రాళ్ళు రెప్పలని కూడా తీసుకుని ఎక్కేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో 5 కొబ్బరికాయలు ఉండాలి, ఒక కొబ్బరికాయలో నెయ్యి నింపాలి, మిగతా 4 కొబ్బరికాయలు పిన్ ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి. ఆ వెనక ముడిలో బ్లౌజ్ బిట్ అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ అభిషేక సామాగ్రిలనే ఉండాలి. ముందు ముడిలో ఒకే ఒక కొబ్బరికాయ ఉండాలి, బియ్యం ఉండాలి, స్వామి వారికి సమర్పించే కానుకలు ఉండాలి. ఆ కానుకలు ఎవరైనా వేసిందల్లా తీసుకపోయి ఉండిలోనే వేయాలి, కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు. అది స్వామి వారి వస్తువులు, అందులో కాస్త తేనె అటుకులు బెల్లము కచ్చర కర్పూరం అగరబత్తి అవన్నీ పెట్టుకుపోయి అక్కడ వెలిగించాలి. ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేయాలి. ఇటుపక్క ఉన్న 4 కొబ్బరికాయని పంబా నదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి 3 కొబ్బరికాయలు బయట తీయాలి. ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి, 2వది శబరిపీఠం దగ్గర కొట్టాలి, 3వది 18వ బడి దగ్గర కొట్టాలి, 4వ కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా దాని మాలిగై పురత్తమ్మ దగ్గర దొల్లించి వదలాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరుగు కొబ్బరికాయ అక్కడ కొని కొట్టి రావాలి. ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు. ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము. ఆ మీరు ప్లాస్టిక్ వేశారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది ఘోర కీకారణ్యం కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి. కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి. శరణమయ్యప్ప. ఏమండి మా భార్య గర్భవతిగా ఉంది, నేను మాల వేసుకోవచ్చా, నేను శబరిమలకి వెళ్ళొచ్చా అంటే ఎప్పుడైతే 5 నెలలు దాటిందంటే ఆ పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైం డెలివరీ అయిపోతుంది కాబట్టి ఆ పురుషుడు ఆ 1 సంవత్సరము దీక్ష లేకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. మీ భార్య నొప్పులతో ఉంటుంది, పురుటి నొప్పి అప్పుడప్పుడు వస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అక్కడంతా అందరూ ఇలాగే ఉంటారు. భర్తగా నీ బాధ్యత కదా నాన్న. కాబట్టి భార్య దీక్షలో చక్కగా కడుపుతో ఉన్నప్పుడు ఆ 9 నెలలు సేవ చేసుకొని మీ ఇంట్లోనే మణికంఠుడు పుట్టబోతున్నాడు కదా, ఆ మణికంఠుడు అమ్మవారు పుట్టబోతున్నారు కాబట్టి అక్కడ సేవ చేసుకోండి. అది సాక్షాత్ అయ్యప్ప చేసుకున్న సేవనే. శరణమయ్యప్ప. ఏమండి అయ్యప్ప స్వామి వారి విగ్రహాలు చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే అయ్యప్ప దుష్ట శక్తి కాదండి. బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు. ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసాం కదా, అలా బయట పెట్టేసి దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్ గా ఉందండి. అంత తక్కువలో ఏం లేదు. సింగిల్ రూమ్ లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది. ఒకవేళ ఆ సింగిల్ రూమ్ లో ఉన్నా కూడా దానికి తెరంతా వేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం. 41 రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా, మిగతా 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా. కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిదే. ఐశ్వర్యదాయకుడు, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి. గురువు గారు నేను ఒక డిఫెన్స్ లో పనిచేస్తున్నాను, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను, ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను. మరి నేను దీక్ష తీసుకుంటే అక్కడ నియమ నిబంధనలన్నీ పాటించాల్సి వస్తుంది. నేను డిఫెన్స్ లో ఉన్న నేను మంచు కొండలో, విపరీతమైనటువంటి మంచు కొండల్లో, మోకాలు లోతున్న ఐస్ గడ్డల్లో నేను అక్కడ పనిచేస్తానండి. అక్కడ నేను షూ కానీ ఇది కానీ వేసుకోకపోతే మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఫ్రీజ్ అయిపోతాను. నేను దీక్ష ప్రతి సంవత్సరం తీసుకుంటాను. నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? లోకల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళందరూ కూడాను, ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళ యొక్క ఆపరేషన్ థియేటర్లో కొన్ని తప్పదు కాబట్టి ఇవన్నీ కూడాను వృత్తిపరమైనటువంటి కండిషన్స్కి మారుగా అది వేసుకోకుండా ఉండకండి, మీరు వేసుకోండి. అందుకని వేసుకోమని అని చెప్పి బజార్లో తిరగకూడదు. అక్కడ అయిపోయిందా ఇమిడియట్ గా మీ రూమ్ కో మీ ఇంటికి రాగానే మళ్ళీ స్నానం చేసేసి యథావిధిగా దీక్షగా ఉండాలి. మీ వృత్తి కరెక్ట్ గా ఉంటేనే మీ జీవితం బాగుంటుంది. కాబట్టి వృత్తిలో మీకున్న కండిషన్స్ అన్నిటికీ కూడాను ఇలాగే చేయాలి. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, నేను రెగ్యులర్ గా మాల వేసుకుంటున్నాను, ఒక 10-15 ఏళ్ళు మాల వేసుకున్నాను. మధ్యలో నాకు బ్రేక్ వచ్చింది, మా ఇంట్లో వాళ్ళ ద్వారాను ఇంకొకరి ద్వారాను కాస్త అనివార్య కారణాల వల్ల నేను మాల వేసుకున్నాను. దానివల్ల ఏమైనా అవుతుందంటే ఏమవుతుంది? ఏమీ కాదు, అనుగ్రహం వస్తుంది. శరణమయ్యప్ప. దానివల్ల తప్పు లేదు, దోషం లేదు, దానివల్ల ఏ విధమైనటువంటి అనర్థం కూడా జరగదు. నువ్వు ఎన్నిసార్లు రాలేదు ఏంట్రా నేను బాధపడ్డా అయ్యప్ప, కనీసం రాలేదని ఒక తపనతో నామస్మరణ చేస్తున్నారు కదా, అది చాలదా? అయ్యప్ప మీకు అనుగ్రహం వచ్చినట్టే కదా. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, అయ్యప్ప దీక్షలో ఉండగా మాల వేసుకున్న వాళ్ళు ఉదయం సాయంత్రం స్నానం చేయాలన్నారు కదా, మరి షాంపూలు సబ్బులు వాడవచ్చా? మనం తీసుకునేది బ్రహ్మచర్య దీక్ష కదా, స్వామివారు మనలో ఉన్నారు, శుభ్రంగా ఉండాలన్నారే కానీ సోకులు ఉండకూడదు. ఇప్పుడు షాంపూలు బదులు సోపు బదులు సున్ని పిండి వచ్చింది, లేదా పంచగవ్యంతో తయారు చేసినటువంటి ఆయుర్వేదిక్ కొన్ని వచ్చింది, అలాంటి వాటిని వాడండి, దుర్గంధం రాకుండా ఉంటుంది. మీరు కావండి చూడండి, మీ బట్టలు 4 రోజులు షాంపూలో సబ్బులో అవన్నీ పెట్టకపోతే దుర్గంధం వచ్చి మీరు వేసుకుని మీకే కంప కొడుతుంది. కాబట్టి ఈ పంచగవ్యంతో కూడినటువంటి వాటితో బట్టలు పిండుకోండి, మీ శరీరాన్ని కూడా పెట్టుకోండి, తప్పు లేదు. అందుకని షాంపూలు సబ్బులు వాడకూడదు, ఎందుకంటే అందులో ఈ కోడిగుడ్డు కానీ కొన్ని ఆల్కహాల్ కానీ మిస్ అవుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని వాడకండి. శరణమయ్యప్ప. గురుగారు, అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య, మరి పూర్ణ పుష్కల నాథనే శరణమయ్యప్ప, ప్రభా సత్యగన్ స్వామియే శరణమయ్యప్ప అని అంటాం కదండి, మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే కలియుగంలో ఆయన బ్రహ్మచారి, ఆ కలియుగం కాకుండా మిగతా జన్మలు ఆయన 18 జన్మలు ఎత్తారు. అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి నేను పెట్టాను మీకు తెలియడానికి కోసమే, పూర్ణ పుష్కల మహాశాస్త్ర. మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం. కేరళ రాష్ట్రంలోను తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామి వారు ఉంటారు. భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది చక్కగా. తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ 9 కళ్యాణోత్సవం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణ పుష్కల స్వామి వారిని పిలుచుకున్నాం. స్వామి వారిని శరణ కోస్తూ చెప్తున్నాం కదా, పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప. తర్వాత సత్యగన్ అని స్వామి వారికి కొడుకున్నాడా. ఇదేం స్వామి అంటే మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం, అందులో 3వ పంక్తిలో ఏం చెప్తున్నాం? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, మనకు తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారియే కానీ గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు, ఆయనకి కొడుకు ఉన్నారు, ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు. పూర్ణ పుష్కల శ్రీమదన శ్రీవర్ణిని ప్రభా శుభకీర్తి అనే 6 దేవీర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ స్వామివారు ఉన్నారు. శరణమయ్యప్ప.